పసితనంలో ఉన్న ఆ చిన్నారికి ఆరేళ్లు కూడా నిండలేదు ఒంటి నిండా గాయాలు ఏంటని టీచర్ అడిగితే ఓవైపు భయం మరోవైపు దుఃఖం ఆ పాప ఏడుస్తూ చెప్పిన మాటలు విని ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు చిన్నారిని బుర్జగించి వివరాలు ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి ఓ మారుతండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది ఇందుకు అసలు ఆ చిన్నారికి ఏం జరిగింది కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కసాయివాడిలా ప్రవర్తించాడు ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా చితకబాదాడు అవును మీరు విన్నది నిజమే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అమృతకు చంద్రిక అనే ఆరేళ్ల కుమార్తె ఉంది అయితే విభేదాల కారణంగా అమృత గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది మణికంఠ అనే ఆటో డ్రైవర్తో సహజీవనం చేస్తుంది అయితే బుధవారం రాత్రి చిన్నారి చంద్రిక పరుపుపై మూత్ర విసర్జన చేసిందన్న కారణంతో మారుతండ్రి మణికంఠ ఇనుపచువ్వలు కాల్చి తల్లి అమృత చూస్తూ ఉండగానే బాలిక మూతి తొడ ఇతర సున్నిత ప్రాంతాల్లో వాతలు పెట్టాడు దీంతో నొప్పిని భరించలేక పాపం ఆ బాలిక రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది ఆ చిన్నారి గాయాలతోనే గురువారం ఉదయం బసవేశ్వర కాలనీలోని పాఠశాలకు వెళ్లింది పాఠశాలలో సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న చంద్రికను గుర్తించిన టీచర్ శిల్ప దగ్గరికి తీసుకుని పరిశీలించగా శరీరం అంతా వాతలు కనిపించాయి షాక్ అయిన టీచర్ వెంటనే ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో హిందూపురం రూరల్ ఏఎస్ఐ జయరాం రెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని చిన్నారి పరిస్థితిని గమనించి స్టేషన్కు కు తీసుకువెళ్లారు అక్కడి నుంచి వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మణికంట తనకు వాతలు పెట్టినట్లు చిన్నారి పోలీసులకు తెలిపింది దీంతో మణికంఠపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణారెడ్డి తెలిపారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్ఆర్సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు బాలికకు వాతలు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐని కోరారు కన్న తల్లి కళ్ల ముందే కూతురికి వాతలు పెడుతుంటే ఆ తల్లి ఎలా చూస్తూ ఉండిపోయిందో అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు మరోవైపు అమ్మ ముందే ఇలా జరగడంతో ఆ చిట్టి తల్లి భయంతో బాధతో కుమిలిపోతుంది